సంఘం ఇచ్చిన నియమ నిబంధనల్ని ముగ్గురు అబ్జర్వర్లు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఆర్ఓ ఆధ్వర్యంలో పోలీసులు సుమారు 30 ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగినవి ఇంకొక 25 పరిపరం హైదరాబాద్ సిద్దిపేట వరంగల్ దారి చేసే మార్గాల్లో నిరంతరం బౌండరీ క్రాస్ చెకింగ్ చేస్తారు ఇప్పటివరకు 30 లక్షల క్యాష్ 22 వైలేషన్ కేసులు అట్లాగే లిక్కర్ 4 లక్షల రూపాయలు విలువైన లిక్కర్ అదేవిధంగా కొన్ని శారీస్ ఇవన్నీ పట్టుబడడం జరిగింది ఇంకొక 3 రోజులు నామినేషన్ ప్రక్రియ ఉంది తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి ఇప్పుడు కూడా చేస్తున్నాయి అది నామినేషన్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది అయిపోయినాక మొత్తం అన్ని అర్థం కాదు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి పూర్తిగా అందరూ నిమగ్నమై ఉన్నారు సో ఈ యొక్క లేటెస్ట్గా వచ్చిన కొన్ని నియమ నిబంధనలు ర్యాలీలు బంద్ సైకిల్ ర్యాలీ బైక్ ర్యాలీ రోడ్ షోలు అటువంటి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్గా నిషేధించబడి కోవిడ్ ఉధృతి ఉన్నంత వరకు దాన్ని ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్థాయికి మించి కొంతమంది మీటింగ్లు పెడుతున్నారని కొంత మీడియా ద్వారా రిపోర్ట్లు అందుతున్నాయి ఎవరు కంప్లైంట్ చేయట్లేదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ వచ్చేటికి వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఒకసారి రాగానే కింద వాళ్ళ వరకే అవగాహన వెళ్ళలేదన్నట్టుగా కొంత తెలుస్తుంది వాళ్ళు గ్యారంటీగా అన్ని పార్టీలు నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఈవెన్ ఫోటోగ్రాఫ్ వచ్చినా కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా వీడియోగ్రాఫ్ కానీ ఫోటోగ్రాఫ్ వచ్చినా కూడా స్థాయికి మించి భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన సంఖ్య కన్నా ఎక్కువ హాజరైన అదేవిధంగా కోవిడ్ నియమ నిబంధనలు ఏవైతే ఎంహెచ్ఏ గైడ్లైన్స్ ఇచ్చినాయో అవి కూర్చో తప్పకుండా పాటించకుండా ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళపై డెఫినెట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎపిడమిక్ డిజీజెస్ యాక్ట్ ప్రొహిబిషనరీ ఆర్డర్స్ను వైలేషన్ చేసినందుకు అట్లాగే ఆర్పి యాక్ట్ 1951 ప్రజా ప్రాతినిధ్య సంఖ్య కింద అట్లాగే కరీంనగర్ అలుగునూరు జమ్మికుంట ఏరియాలో సుమారు 10 లక్షలు 3 కేసులు ఆ లోకల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ అండ్ జమ్మికుంట పోలీసులు అట్లాగే ఫ్లయింగ్ స్క్వాడ్ కలిపి పట్టుకున్నారు టోటల్గా ఇప్పటివరకు 31 లక్షలు మొత్తం డీటెయిల్స్ ఇస్తాం మీకు ప్రశ్న అట్లాగే మన అంబేద్కర్ చౌరస్తా దగ్గర కొంతమంది చీరలు తీసుకెళ్తుంటే అతను కూడా సరైన బిల్స్ లేవు సరైన సమాధానం చెప్పలేదు అవి కూడా సీజ్ చేయడం జరిగింది అందరూ వాహనాలు తనిఖీ చేస్తాం అన్ని పార్టీల వారు ఈరోజు మినిస్టర్ వాహనం కూడా తనిఖీ చేయడం జరిగింది సో అన్ని పార్టీల వాహనాలు తనిఖీ చేస్తాం వాళ్ళకి యాక్సెసరీగా ఉన్న అనుమానితుల్ని యొక్క ప్రతి కదలికని మేము సర్వేలెన్స్లో పెట్టడం జరుగుతుంది కొంతమంది కావాలని నామినేషన్ ప్రక్రియ దగ్గర కొన్ని పార్టీల వారు ఉద్దేశపూర్వకంగా అక్కడ ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని కోవిడ్ నిబంధనలు పాటించకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా డబుల్ వ్యాక్సినేషన్ లేకుండా క్లియర్గా డబుల్ వ్యాక్సినేషన్ చేయాలని భారత ఎన్నికల సంఘం క్లియర్గా మనకి ఇచ్చిన ప్రశ్నోత్తరం సో దాని విరుద్ధంగా వాళ్ళు రావడం దాన్ని ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వారిపై చట్టపరంగా ఈ కోవిడ్ నిబంధన ఆధ్వర్యంలో అట్లాగే ప్రభుత్వం చట్టపరంగా తెలియదు.